హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఫిష్ ఎక్వేరియం దగ్గరికి వచ్చాను ఈరోజు నేను వాటర్ లిల్లీ పెట్టాను అనమాట వాటర్ లిల్లీలోకి ఫిషెస్ కావాలని వచ్చాను ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి ఫిషెస్ కూడా ఈ ఫిష్ చూసారు కదా మల్టీ కలర్లో అయితే చాలా చాలా బాగుంది ఇవి కూడా వచ్చేసి చాలా బాగున్నాయి బ్లాక్ వైట్ కలర్లో ఉన్నాయి ఇంతకుముందు కూడా నేను ఇక్కడికి టూ త్రీ టైమ్స్ వచ్చాను చిన్నది ఫిష్ పాట్ తీసుకున్నాను అనమాట దాంట్లో ఫిషెస్ కోసం అని వస్తుండేదాన్ని ఇవి కూడా చాలా చాలా బాగున్నాయి చిన్న ఎక్వేరియంలోకి అంటే ఫిష్ పాట్లోకి మాత్రం ఇవి పనిచేయవు ఈ గోల్డెన్ ఫిషెస్ మాత్రం చిన్న ఫిష్ పాట్లోకి చాలా బాగా పనిచేస్తాయి అంటే టూ త్రీ ఫిషెస్ని ఈజీగా పెంచుకోవచ్చు ఇందులో కూడా కలర్స్ ఉంటాయి అనమాట వైట్ బ్లాక్ గోల్డెన్ కలర్ ఇట్లాంటివి ఉంటాయి అవి మనకి నచ్చిన కలర్స్ మనం తీసుకోవచ్చు ఇప్పుడైతే అన్ని కలర్స్ లేవి ఇక్కడ ఇది ఏదో మల్టీ కలర్ లాగా ఉంది ఫిష్ కానీ వీళ్ళు అన్నీ ఇవ్వరు మనకి కొన్ని మాత్రమే ఇస్తారు మనం దేని కోసం కావాలి అనుకుంటున్నాము చెప్తే వాళ్ళు దాన్ని సెట్ చేసి ఇస్తారనమాట ఇవి కూడా పెద్ద ఫిష్ ఎక్వేరియంలో పెంచుకునే ఫిషెస్ అనమాట చిన్న ఎక్వేరియం అయితే మనకి ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు కానీ పెద్దదైతే వాటి కోసం ఆక్సిజన్ అదంతా కూడా ఏర్పాటు చేయాల్సి వస్తుంది అందుకని చెప్పేసి ఎక్కువగా నేను చిన్న వాటినే ఇష్టపడుతూ ఉంటాను ఫిష్ పాట్లో బాగుంటాయని కానీ విడిగా టైంలో అయితే బాగానే ఉంటాయి కానీ ఎండాకాలం వస్తే మాత్రం వేడికి చనిపోతూ ఉంటాయి మరి ఇప్పుడైతే నేను ఇది వాటర్ లిల్లీలో వదలడానికని అడుగుతున్నాను ఫిషెస్ కావాలని వాళ్ళు మాత్రం బయట ఎండ పడ్డా పర్వాలేదు ఫిషెస్కి ఏమి కాదని చెప్పేసి ఇచ్చారు అది కూడా ఫ్రెండ్లీ ఉండే ఫిషెస్ ఇస్తారనమాట కొన్ని కిల్లర్ ఫిషెస్ ఉంటాయి అవి ఏంటంటే వేరే వాటిని అది చంపుతూ ఉంటాయి అనమాట అందుకని ఫ్రెండ్లీగా ఉండే ఫిషెస్నే ఇస్తారు మనం అడిగి మరీ తీసుకోవాలి ఇది వచ్చేసి ఫిష్ ఎక్వేరియంలో ఉన్న పెద్ద ఫిష్ ఇది ఒక్కటే ఒకటి ఉంది ఫిష్ కూడా ఇదిగోండి నేను చెప్పిన వాటర్ లిల్లీ ఈ వాటర్ లిల్లీ అయితే నేను బురద మట్టి ఉంటుంది కదా అంటే చెరువు మట్టి చెరువు మట్టి తెప్పించి అడుగున వేసి దాంట్లోనే నేను ఈ మొక్కల్ని పెట్టాను అయితే ఏంటంటే కొంచెం వర్షం పడ్డాని ఇలా డిస్టర్బ్ అయినా కానీ ఇలా మురికి అయిపోతున్నాయి ఈ ఫిషెస్ని వేస్తే ఇందులో బాగుండవు కదా అందుకని చెప్పేసి క్లీన్ చేయాలనుకుంటున్నాను అడుగున వచ్చేసి నేను కంకర ఇసుక ఒక లేయర్ కింద వేస్తున్నాను అంటే మట్టి పైన అంటమాట మట్టి నేనేం తీయట్లేదు బురద మట్టి అంతా క్లీన్ చేయట్లేదు కేవలం ఇందులో ఉన్న వాటర్ తీసేసి పైన కంకర ఇసుక కూడా ఒక లేయర్ కింద వేస్తున్నాను అది కూడా కడిగి వేస్తున్నాను శుభ్రంగా మురికి నీళ్ళు ఎక్కువగా రాకుండా ఉంటాయని చెప్పేసి ఇప్పుడు నేను వీటిలో ఫ్రెష్ వాటర్ నింపుతున్నాను వాటర్ నింపగానే కూడా ఫిషెస్ని వదలకూడదు ఎందుకంటే వాటర్ నింపేటప్పుడు కూడా మట్టి అదంతా కూడా కలిసి కొంచెం వాటర్ మురిగ్గానే ఉంటాయి కనీసం అంటే త్రీ ఫోర్ అవర్స్ అన్న ఆగాలి అయితే కనుక కొంచెం వాటర్ ఫ్రెష్గా అవుతాయి అన్నమాట అప్పటి వరకు మనం టైం తీసుకోవాలి ఇప్పుడు నేను ఇందులో ఫిషెస్ని వదిలేస్తున్నాను ఇదేంటంటే ఒక కవర్లో ప్యాక్ చేసి వాటర్తో సహా మనకి ఫిషెస్ని ఇస్తూ ఉంటారు నేను ఒక్కొక్క కలర్ వచ్చేసి టూ టూ ఫిషెస్ తీసుకున్నాను ఇది వచ్చేసి బ్లాక్ అనమాట అది పూర్తి బ్లాక్ కూడా కాదు ఈ ఫిషెస్ రెండు తీసుకున్నాను గోల్డెన్ ఫిషెస్ రెండు తీసుకున్నాను బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్లో బ్లాక్ అండ్ గోల్డ్ కలర్లో రెండు ఫిషెస్ తీసుకున్నాను మనకి ఈ ఫిషెస్ని కవర్లో వాటర్తో పాటు ప్యాక్ చేసి ఇస్తూ ఉంటారు ఆ వాటర్ని కూడా కంపల్సరిగా మనం ఈ కుండీలో కలపాల్సి ఉంటుంది ఆ వాటర్ని మనం వేస్ట్ చేయకూడదు పారేయకూడదు ఫిషెస్తో పాటు వాటితో పాటు వచ్చిన వాటర్ని కూడా కలిపేయాలి ఎందుకంటే మన వాటర్ కానీ వాతావరణం వాటికి అలవాటు అయి ఉండదు కదా కొంతలో కొంత మనం ఈ వాటర్ని కూడా అందులో కలిపేసామనుకోండి వాటికి కొంచెం కొంచెం అలవాటు అవుతుంది అంటే కొత్తగా ఉన్నట్టుగా ఉండకుండా వాటికి కొద్దిగా అలవాటు అవుతుంది అనమాట అందుకని కంపల్సరీగా కూడా వాటర్ వేస్ట్ చేయకుండా ఇందులోనే కలిపేసేయాలి ఇవి మాత్రం చక్కగానే ఆడుకుంటున్నాయి ఇందులో కలిపి తిరుగుతూ ఉన్నాయి దీనికోసం ఫుడ్ కూడా తీసుకొచ్చాను ఫుడ్ ఏం పెద్దగా అవసరం లేదన్నారు కానీ ఏంటంటే నేను వీటిని తీసుకొచ్చిన కారణం ఇప్పుడు వర్షాకాలం కదా దోమలన్నీ కూడా నీటిపైన చేరి గుడ్లు అవి పెడుతూ ఉంటాయి ఈ ఫిషెస్ ఏంటంటే ఆ గుడ్లను అలా ఉంచకుండా మొత్తం కూడా తినేస్తూ ఉంటాయన్నమాట అంటే ఈ కుండి మొత్తం కూడా క్లీన్ చేస్తూ ఉంటాయి అందుకని తీసుకొచ్చాను ఈ ఫిషెస్ నేను అడిగాను ఎండలోనే ఉంటుంది ఈ కుండి అని వాళ్ళు ఎండకు కూడా తగ్గట్టుగానే ఈ ఫిషెస్ని ఇచ్చారనమాట మనం తీసుకునే ముందే అడగాలి వీటి పేరు అయితే నాకు తెలియదు ఈ ఫిషెస్ పేరు నాకు పెద్దగా ఐడియా లేదు ఇదిగోండి ఇది వాటర్ లిల్లీ వాటర్ లిల్లీకి లోటస్కి చాలా తేడా ఉంటుంది ఏంటంటే వాటర్ లిల్లీకి కాడ పైన మనకు ఒక అనేది వస్తుందనమాట ఈ కట్టొచ్చి నీటిపైనే ఆకులు ఉంటాయి పైగా ఆకులు ఏంటంటే మనం నీరు పోసినప్పుడు తడుస్తూ ఉంటాయి వాటర్ లిల్లీకి కంపల్సరిగా ఆకు తడుస్తూ ఉంటుంది ఫ్లవర్ అనేది కూడా నీటిపైనే వస్తుంది మనకి లోటస్ తీసుకుంటే ఏంటంటే వాటర్ కంటే కూడా ఆ కాడ పైకి వస్తుంది ఆకులు కూడా పైకి ఉంటాయి ఫ్లవర్ కూడా పైనే పూస్తుంది అనమాట కాడ అనేది మనకి బయటికి కనిపిస్తుంది అంటే ఏంటంటే ఇప్పుడు మామూలుగా మనం ఇంటి ముందు కుండీలో కనుక మొక్కలు పెట్టుకుంటే మనం ఆకులు పూలు ఎలా పైకి కనిపిస్తాయో సేమ్ లోటస్ కూడా అలా కనిపిస్తుంది అనమాట దీనికి దానికి చాలా చాలా తేడా ఉంటుంది ఇదిగోండి మార్నింగ్ అయ్యేటప్పటికి నీళ్ళు కూడా చక్కగా తేరుకున్నాయి ఫిషెస్ అన్నీ కూడా చక్కగా హెల్తీగా ఆడుకుంటున్నాయి నైట్ వేసిన ఫుడ్డు వాటికి తినడానికి రాలేదు అంటే ఫిషెస్ చాలా చిన్నగా ఉన్నాయన్నమాట ఫుడ్డు వాటికి తినడానికి నోటికి సరిగ్గా అందలేదు అందుకని చెప్పేసి అలాగే వదిలేసినవి కూడా చూసారు కదా నీళ్లు కూడా చాలా బాగా తేరుకున్నాయి ఇది టూ వీక్సే అయింది ఇవేంటంటే వడిలిపోయిన ఆకులు ఏదన్నా ఎండిపోయిన ఆకులు ఉంటే కనుక మనం కట్ చేయాలి లేకపోతే వేస్ట్గా బలం అంతా కూడా ఆకులకి వెళ్ళిపోతుంది అందుకని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చింది కదా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెంటనే కింద ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి